ఆరుద్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం వెన్నులో తాలు గింజలు అనేవి కనిపిస్తుంటాయి ఒక్కోసారి ఇది ఎక్కువ శాతం కూడా ఉంటుంది నల్ల గింజలు మరియు తాలు గింజలు అనేవి చూస్తుంటాం మనం వీటికి కారణమయ్యే అంశాలు ఏంటిది మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఇక్కడ ఈ చూస్తున్న పొట్టము ఇది కొంచెం ఇచ్చుకొని కనిపిస్తుంది అన్నమాట అంటే ఈ విధంగా ఉన్నప్పుడు తర్వాత ఇది కొంచెం బయటికి వెళ్ళింది ఇప్పుడు ఇది కూడా మనకు కొంచెం బయటికి వెళ్ళి కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇది ముఖ్యంగా ఈ తాలు గింజలు గింజలు రావడంలో ప్రధానమైన కారణం నల్లి ఈ నల్లి అనేది ఏం చేస్తుందంటే పుట్ట ఈ దశ నుంచి అది పోవడం ప్రారంభిస్తే మనకు ఈ విధంగా కొంచెం బయటికి వెళ్ళినప్పుడు కూడా పోవడం అదే అదేవిధంగా వెన్ను మొత్తం బయటకు వచ్చేసి ఎప్పుడైతే ఈ పూత అనేది ఇట్లా ఈ విధంగా వస్తుంటుందో ఈ పూత పూసి కొంచెం అరొంగే వరకు అనేది అది దా దాంట్లోకి అది ప్రవేశిస్తూనే ఉంటుంది అన్నమాట ఈ నల్లి యొక్క ప్రభావం మనకు దాదాపు ఒక ఐదు రోజుల వరకు అంటే పొట్ట నుంచి బయటికి వెళ్ళి ఈ విధంగా అర్రు వంగే వరకు మనకు ఐదు రోజుల దాదాపు ఐదు నుంచి వారం రోజులు పడుతుంది ఈ వారం లోపు దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉండేటందుకు అవకాశం ఉంటుంది అన్నమాట ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఈ లేత పసుపు రంగులో ఇంకా కొంచెం ముదురు పసుపు రంగులో అనేవి కనిపిస్తున్నాయి మనం అంటే ఇది నల్లి ప్రభావంతో ఈ ఆకులు అనేవి ఈ విధంగా మారిపోయినాయి అన్నమాట అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కంకి మొత్తము తాళిపోయింది ఇది దీని పోవడానికి కారణం ఏంటంటే ఇది కూడా నల్లి ప్రభావంతో అది తాళిపోయింది మనం వేరే ఇంకా వేరే కారణం కాదనమాట అంటే ఎప్పుడైతే ఈ ఆకుని మనం దీని వెనకాల మనం పరిశీలించిన చూసినట్టయితే నల్లి అనేది మనకు ఉరుకుల పెడుతూ కనిపిస్తుంటుంది అన్నమాట బాగా పరీక్ష చూసినట్టయితే లేకపోతే దీన్ని ఒక చేతి మీద పెట్టుకుని దులిపినప్పుడు కూడా అనేది ఉంటుంది ఇప్పుడు ఇది ఏమైంది ఈ చారల చారలలాగా కనిపిస్తున్నాయి ఇది ఇప్పుడు మనం ఇక ఈ పక్కను నాకు ఇంకా ఎక్కువ ముదురు ముదురు ఇక్కడ చారల చారలు కనిపిస్తున్నాయి అంటే దీని వెనకాల ఇది మొత్తం ఆ పత్రహరిత అనేది ఆ నల్లని గీకేసి తినదనమాట అంటే ఇప్పుడు ఇది మన చేలో ఎప్పుడో అయింది అనమాట అంటే పొలం పొట్ట రాక తలకనే మనకు అప్పుడప్పుడు ఇవి కనిపిస్తుంటుంది అట్లా కనిపించినప్పుడు మనం ఈ ఆకులను ఈ విధంగా మారినప్పుడు గుర్తించి నల్లి ప్రభావం ఉందని చెప్పినని మనం నల్లికి త నివారణకు సంబంధించిన అబాసిన్ కానీ విల్మైట్ కానీ ఇలాంటివి ఏదైనా సరే నల్లికి సంబంధించిన మందులు మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈనిన తర్వాత మనకు ఇట్లా ఇట్లా తెల్లగంగిపోవడం కానీ వెన్నుల మధ్యలో నల్ల గింజలు రావడం కానీ అలాంటివి జరగకుండా ఉంటాయన్నమాట ఇది నల్లి ప్రభావంతో ఏర్పడిన సమస్య కాబట్టి రైతు సోదరులు తాలు గింజలు పోవడానికి ఉన్న ఇదొక ప్రధానమైన కారణం అనమాట ఇప్పుడు దీంట్లో ఈ వెన్నులో మనకు చూస్తే కొన్ని గింజలు అనేవి కనిపిస్తున్నాయి ఈ పచ్చగింజలు ఇవి ఇంకా మనకు పాలు పోసుకోవన్నమాట అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పక్కన ఉన్న గింజలు మొత్తం అయిపోయినాయి అవన్నీ అవి ఇప్పుడు కోసడానికి సిద్ధంగా ఉన్నాయి అయినా కూడా ఇవి మనకి ఇంకా పచ్చ కనిపిస్తున్నాయి అంటే వీటిల్లో ఇప్పుడు ఈ అది ఆ సంపర్కం అనేది జరగలేదు అవి అట్లా ఆ విధంగా నిలబడిపోయినాయి అనమాట ఇంకా అవి పాలు పోసుకోవు అది తాలుగా మారిపోవడమే వాటికి తర్వాత ఉన్న సమస్య అనమాట ఇప్పుడు ఏదంటే ఈ ఇంతవరకు ఇప్పుడు ఈ ఎన్నులో చూసుకున్నట్టయితే మనకు దాదాపు ఒక ఇరవై గింజల వరకు కూడా తాలు గింజలు అనేవి కనిపిస్తున్నాయి అనమాట అంటే ఈ సగమే పాలు పోసుకునే మిగతా సగం పాలు పోసుకోలేదు అంటే ఈ విధంగా జరగడానికి కారణం అనేది ఏంటిదంటే ఇప్పుడు మనం ఈ పురుగు అనేది కూడా ఉంటుంది అనమాట ఆ పురుగు ఏం చేస్తుంది ఇది ఆకుల మీద ఉండి తినేస్తుంది అది పురుగు సుంకును మాత్రమే తింటుంది అనమాట ఇది ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది అది తిరిగేసి మొత్తము ఆకుల మీద సుంకును మాత్రమే తింటుంది ఇలాంటి ఒక రెండు మూడు రకాల పురుగులు అనేవి ఉంటాయి అన్నమాట ఇవి వాటి అవి ఏం చేస్తాయి ఇవి ఉదయం వేళ సాయంత్రం వల్ల ఎక్కువ ఆకుల నుంచి ఒకదాని నుంచి ఒకదాని పోతూ ఆ ఎన్ను ఏదో ఒక పక్క లేకపోతే దాని చుట్టూ తిరుగుతూ మొత్తం ఈ పూత ఏదైతే ఉన్నదో మనకు ఇప్పుడు ఈ ఈ పూత అనేది ఉందో ఈ పూతని అవి తినేస్తాయి అనమాట ఆ నాగేసినప్పుడు అవి పోతాయి ఇప్పుడు ఇక్కడ దీంట్లో కనిపించేది ఇది అది ఎన్ను ఏర్పడినప్పుడు అది జరిగిందే అది రోగం కాదు ఇది ఇది మాత్రం రోగం కాదు అయితే ఈ ఆ పూతను అనేది తినేయటం వల్ల మనకు ఇప్పుడు ఈ వెన్నులో చూపించినట్టుగా ఈ గింజలు అనేవి తాళుపోవడం అనేది జరుగుతుంది అనమాట అయితే ఇది ఒక సమస్య పురుగుతోడొచ్చే సమస్య ఇంకొకటి ఏంది ఈ విధంగా గింజలు పోయేటందుకు ఇంకోటి మందు మనం పురుగు మందులు అయితే స్ప్రే చేస్తున్నామో ఆ మందులు కూడా ఒక కారణం అనమాట మందులు ఏ విధంగా అని అంటే ఇప్పుడు మనం అదే ఇప్పుడు ఈ దశలో ఉన్నప్పుడు అంటే ఇట్లా ఇట్లా ఈ పూత మీద ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇది ఆ గింజ అనేది ఓపెన్ అయి ఉంటుంది అనమాట ఆ ఓపెన్ అయి ఉన్నప్పుడు మనం ఘాటైన మందులు అనేవి కొట్టినప్పుడు ఈ సుంకు ఏదైతే ఉండదో ఇది ఆ మందు యొక్క పవర్కు ఎండిపోతుందన్నమాట ఎండిపోయినప్పుడు ఆ సంపర్కం అనేది జరగక ఆ లోపల అది ఏర్పడి గింజ బియ్యపు గింజ ఏర్పడే స ఏదైతే ఉంటుందో అది ఏర్పడకుండా పోతుందన్నమాట అంటే బాగా మనం ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఘాటైన మందులు ఆ రెండు మూడు రకాల కాంబినేషన్ల మందులతోటి మనం స్ప్రే చేసినప్పుడు ఈ పూత అనేది ఎండిపోతుంది ఏంటి మందు ప్రభావం వల్ల కొన్ని గింజలు ఇలా ఈ విధంగా తాళు పోయేటందుకు కూడా అదో ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఆకులు అనేది ఏంటంటే పాము పొడ కాని ఇతర కారణాల తేట కానీ ఇంకా ఏదైనా అగ్గిదేవులు కానీ ఏదైనా ఈ కారణాలతోటి అవి ఎండిపోయినప్పుడు ఏమైతే అంటే దాటిల్లో ఈ విధంగా మనకు ఈ తాలు ఎక్కువ పోయేటందుకు అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏమైంది మొక్క కింద ఆకులనేవి మొత్తం ఎండిపోయినాయి అనమాట దానికి రోగం వచ్చి ఆకులు ఎండిపోవడం వల్ల దానికి అన్ని గింజలకు కావాల్సినంత పాలనది సరఫరా చేయలేకపోతుందనమాట చేయలేకపోవడం వల్ల అది ఎండిపోయింది అనమాట ఇప్పుడు ఈ గింజలలో తాళనేది ఏర్పడింది అన్నట్టు అదేవిధంగా మొక్క కూడా ఏంటంటే అది రోగం వచ్చి కానీ ఇంకేదైనా కానీ ఈ ఇసు కారణం ఏర్పడటప్పుడు ఈ గింజలు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది ఇంకా కొన్ని రకాల మొక్కలలో ఏంటంటే దాని విత్తనం యొక్క లక్షణమే దానికి సగమయ్యే గింజలు పాలు పోసుకుంటే మిగతా సగం అన్నమాట ఇప్పుడు గింజ సగం మధ్యలో వరకు మొత్తం పాలు పోసుకుంటాయి ఈ కింది భాగం ఏదైతే ఉందో అవి పాలు పోసుకోవు పాలు పోసుకోకుండా ఆటల్లో సగం తాలు ఉంటుంది సగం గట్టిగా పడి ఉంటాయి అనమాట అంటే అది ఒక విత్తనం యొక్క లక్షణం అనమాట అది దానికి ఎలాంటి కారణం అవసరం లేదు ఉండదు అనమాట అంటే మనం దా దాన్ని ఒకసారి గమనించినప్పుడు మళ్ళీసారి మనం ఆ విత్తనాన్ని పెట్టుకోకుండా ఉండాలన్నమాట అయితే ఇప్పుడు ఈ వెన్నులో కూడా అన్నీ పాలు నింపేంత సామాజ్యం వాటికి ఉండదు ఈ విధంగా కూడా జరిగేటందుకు అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి మనం ఒకటి నల్లి రెండు పురుగు మూడు మందుల ప్రభావం నాలుగు విత్తనం యొక్క లక్షణం ఈ కారణాల చేత మనకు ఈ ఈ తాలు గింజలు తాలు పోవటం ఈ తాలు అనేది రావటం అనేది జరుగుతుంది అన్నమాట కాబట్టి మనం వీటిని గమనించి మందులు కొట్టేటప్పుడు తగిన జాగ్రత్త వహించాలి నల్లిని ముందే గమనించినట్టయితే మన చేలో ఫస్ట్ అది కలుపు తీసిన తర్వాత కూడా కొన్నిసార్లు కనిపిస్తుంది కనిపించినప్పుడు ఈయన తర్వాత తప్పకుండా వస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకొని మనం ఆ ఈనే ముందల్నే ఆ నల్లి మందులు కూడా మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈనిన తర్వాత మనకు సమస్య అనేది లేకుండా పోతుంది కాబట్టి ఈ కారణాలను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తతో తీసుకొని మీ యొక్క పంటచాలను రక్షించుకుంటారని ఆశిస్తూ మీ ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా మా ఛానల్ చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మీ ఆరుద్ర నమస్కారం